नमस्कारम फ्रेंड्स अंदर की नमस्कारम ना पेरु ताडूरु सुरेश मादि गौरवेल्ली अक्कनिपेट मंडलम सिद्दिपेट जिल्ला नेनु प्रस्तानिकी उस्नामलो उंटुन्नानु नाकु करोना वच्चिंदी करोना रागाने एवरु भयपड़कूडदु फस्ट आफ् आल भयम अनेदि पक्कन पेट्टाले కరోనను మనమే జయిస్తాం కరోనను మనమే పారదోలుతాం కానీ ప్లీజ్ దయచేసి కరోనా వచ్చిన వెంబడే ఎవరు కూడా భయపడకూడదు ప్లీజ్ భయపడకూడదు మన చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైనా కరోనా వచ్చిన వారిని ఆప్యాయతంగా ప్రేమగా ఫోన్లో కానీ ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ప్రేమతో పలకరించాలని ప్రేమతో మాట్లాడాలని కోరుకుంటున్నాను వారికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను నాకు మాత్రం నా ఫ్రెండ్స్ చుట్టాలు పట్టాలు అలాగే గౌరవనీయులు శ్రీ మన ఉస్నాబాద్ నియోజక ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి బాబు సురేష్ కరోనా వచ్చిందట కదా బాబు అంటే వచ్చింది సార్ అని చెప్పాను ఓకే భయపడకు బాబు ఏం కాదు మందులు మంచి వేసుకోమని చెప్పారు నాకు మా మన ఎమ్మెల్యే గారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు అలాగే సిద్దిపేట వైస్ చైర్మన్ రాయరెడ్డి గారు అలాగే తిరుపతి రెడ్డి గారు అలాగే బిల్ నాయక్ గారు కొత్త శ్రీనివాసరెడ్డి గారు కేడెం లింగమూర్తి అన్న అక్కు శ్రీను శ్రీరామ్ చక్రవర్తి గారు అలాగే గడప మల్లేష్ కొమ్ముల భాస్కర్ గారు వైస్ ఎంపీపీ మజ్జిగ మొయిలి గారు మరి మంగ మేడం గారు చాలామంది వీళ్ళే కాకుండా బిజినెస్ మ్యాన్లు నా తోటి ఫోటో వీడియోగ్రాఫర్లు నా తోటి కళాకారులు ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఒక 100% నాకు తెలిసిన వాళ్ళు ఉంటే అందులో నాకు 60-55% ఫోన్ చేసి సురేష్ నీకు ఏం కాదు భయపడకు అని చెప్పేసి నాకు మనోధైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చారు ఆ ధైర్యంతోనే నేను ఈరోజు కరోనా జయించాను మరి డాక్టర్ గారు సూచన మేరకు పొద్దున మధ్యాహ్నము సాయంత్రము గోళ్ళు వేసుకుంటూ అలాగే పొద్దున సాయంత్రము కొడుగుడ్డు పాలు మరగబెట్టిన పాలు మిరియాలు పసుపు వేసుకొని అల్లం వేసుకొని మరగబెట్టుకున్న పాలు పొద్దున సాయంత్రం గ్లాసులు పాలు తాగుతూ పొద్దున సాయంత్రం కొడుగుడ్డు తింటూ వాళ్ళు చెప్పిన సూచనల మేరకు పొద్దున సాయంత్రము ఆవిరి పడుతూ ఒకరోజు పసుపు ఒకరోజు దిండి తెల్లం స్మాతు వేసుకొని ఆవిరి పడుతూ 14 రోజులు కాదు 16 రోజులు కరోనాతో నేను ధైర్యంతో ఉండి కరోనాకే 7 చెర్ల నీళ్ళు తాగిపించి 7 సముద్రాల అవతల పాత్ర పెట్టాను కరోనా ఓకేనా ఫ్రెండ్స్ కరోనా వస్తే ఎవరు భయపడకండి మంచిగా ఫ్రీగా ఎంజాయ్గా మంచిగా వేడివేడిగా ఏది తిన్నా వేడివేడిగా తినుకుంటూ నాకు డాక్టర్ చెప్పినా ఫ్రెండ్స్ చెప్పినా పద్ధతులు రూల్స్ పాటిస్తూ నేను కరోనాను మళ్ళీ టెస్ట్ చేసుకుంటే నాకు నెగిటివ్ రావడం జరిగింది నాకే కాదు మా ఇంట్లో మా భార్యకు నా బిడ్డకు రావడం జరిగింది కానీ మేము ముగ్గురం కరోనాను ఓడించి మళ్ళీ జనసంధువులకి వచ్చాము ప్లీజ్ దయచేసి కరోనా వస్తే ఎవరు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి కరోనా వచ్చిన వారితో అందరూ ఎవరు అయినా ఫోన్ చేసినా పరోక్షంగా కానీ ప్రత్యేకంగా కానీ ప్రేమతో అభిమానంతో మాట్లాడండి ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళను వెలేయకండి చిన్న సూపు చూడకండి కరోనా వచ్చిన వాళ్ళను ప్రేమతో అభిమానంతో పలకరించండి కరోనా దాని చదాదే వెళ్ళిపోతుంది మీ ప్రేమే మీ ఆప్యాయతనే ఆ కరోనాను దూరం కొట్టే ప్రయత్నం చేస్తుంది ప్లీజ్ కరోనా వస్తే ఎవరు భయపడకండి ప్లీజ్ అందరూ మాస్కులు పెట్టండి శానిటైజర్లు వాడండి భౌతిక దూరం పాటించండి ప్లీజ్ అత్యవసర వస్తువులు అత్యవసరంగా ఏదన్నా ఉంటేనే బయటికి వెళ్ళండి లేకపోతే ఇంట్లో ఉండండి ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి ప్లీజ్ 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 కరోనా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి కరోనా వచ్చిన వారితో ప్రేమతో మాట్లాడండి ప్రత్యేకంగా మీకు అందరికీ నమస్కారాలు ఉంటాను మీ తాడూరి సురేష్ ప్రేమతో